ఈసారి సీట్ లేదనో ఫలానా చోటకి పొమ్మనో పెద్దలు పిలిచి చెప్పేదాకా కూడా ఆగలేదా ఎమ్మెల్యే? ముందే సారీ, నేను పోటీ చేయను మరోసారి అని చెప్పేశారు. కడుపులోని బాధని నాలుగు గోడల మధ్య అధినేత ముందు కక్కేశారు. ఆయన ఏమన్నా చేసుకొని మనకైతే లైన్ క్లియర్ అయిందనుకుంటున్నారు ఆ సభలు. సమీకరణాల్లో ఛాన్స్ తమకేనన్న గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రెడ్డి నేతలు. వాళ్ల నమ్మకమే నిలబడుతుందా, మరో లెక్క తెరపైకి వస్తుందా? సిట్టింగ్ తప్పుకున్నారు నేతలు, క్యూ కట్టారు. గిద్దలూరు సీటు రెడ్డికేనా? టికెట్ లేదని చెప్పేదాకా ఆగలేదా ఎమ్మెల్యే? ముందే అస్త్ర సన్యాసం ప్రకటించేశారు, ఈసారి పోటీ చేయడం లేదని తేల్చేశారు. పార్టీలో అసమ్మతి నేతల ప్రయత్నాలతో విసిగి వేసారి, చివరికి పోటీకి దూరమని ప్రకటించారు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. బొమ్మనకు ముందే తానే వైదొలిగితే గౌరవంగా ఉంటుందని భావించారేమో, ప్రెస్ మీట్ పెట్టి మరీ పోటీ చేయడం లేదని చెప్పేశారు. ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే ఆయన ఎందుకు తప్పుకున్నారంటే, ఇంటి పోరుతోనే ఇంత దూరం వచ్చిందంటున్నారు. కొంతకాలంగా అన్నా రాంబాబుకు గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం నేతలకు పూడ్చలేనంతగా గ్యాప్ పెరిగిపోయిందట. పరస్పర ఆరోపణలకు తోడు మళ్లీ అన్నాకు టికెట్ ఇస్తే మద్దతిచ్చేది లేదని అధిష్టానానికి చెప్పేశారట రెడ్డి వర్గం నేతలు. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదన్నది రెడ్డి వర్గం నేతల ఆరోపణ. తనను కులం పేరుతో టార్గెట్ చేస్తున్నారన్నది అన్నా రాంబాబు ఆవేదన. అసమ్మతి నేతల్ని కట్టడి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అధిష్టానం దగ్గర మొరబెట్టుకున్న పెద్దగా ఫలితం కనిపించలేదట. దీంతో కాడుదలేసి కామైపోయారు అన్నా రాంబాబు. తమకే రివర్స్ పంచ్ ఇచ్చిన ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడింది పార్టీ నాయకత్వం. పోటీకి దూరంగా ఉండడంతో పాటు బాగుంటను ఓడిస్తాననే శపథానికి కారణమేంటని ఆరాధీశారట వైసీపీ అధినేత. అన్ని విషయాలు సీఎం కి చెప్పినా అన్నా బయటపెట్టకపోవడంతో అది కాస్త దేవరహస్యంగానే మిగిలిపోయింది. మరో చోట అవకాశం ఇస్తామని అధిష్టానం చెప్పినా తానిక పోటీ చేయలేనని చెప్పేశారట అన్నా రాంబాబు. ఇందుకు గిద్దలూరుకు కొత్త క్యాండిడేట్ కోసం కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్యే కాస్త సరి అయిపోవడంతో ఇన్నాళ్లు అసమ్మతి గలం వినిపించిన నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు. బల ప్రదర్శనలతో పాటు ముఖ్య నేతల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో కొందరున్నారు. ప్రధానంగా గతంలోనే స్వగృహ ప్రవేశ కార్యక్రమాన్ని బల ప్రదర్శనలా నిర్వహించిన కామూరి రమణారెడ్డి గట్టి ప్రయత్నంలోనే ఉన్నారు. కాగల కార్యం గంధర్వులే తెచ్చినట్లు సిట్టింగ్ తప్పుకోవడం, ర్యాలీలు కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న కామూరికి కలిసొచ్చిందని పార్టీ యాడర్ గుసగుసలాడుతోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానానికి లెక్క ఉండడంతో చివరిదాకా చెప్పలేమన్నట్లే ఉంది పరిస్థితి. అధిష్టానం దగ్గర ఎక్కువ మార్కులు పడ్డవారికే గిద్దలూరు టికెట్ ఇస్తారంటూ కేడర్లో చర్చ జరుగుతోంది. ఇవాళో రేపో అభ్యర్థి ఎవరో తేలిపడి ఉంది. మరి అప్పటి వరకు ఆశావహులకు టెన్షన్ తప్పదు మరి.